ఢిల్లీలో శాంతి భద్రతలు లోపించాయని జగన్ ఢిల్లీలో ధర్నాకి సిద్ధమైతే ఇటు ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది. మనం చూస్తున్నాము ఏపీలో శాంతి భద్రతల అంశంపై ఇవాళ ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తుంటే ఇటు అసెంబ్లీలో మద్యంపై గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి రెడీ అయింది టీడీపీ సర్కార్. మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది. మద్యం కుంభకోణంపై నేడు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం దీని గురించి మాట్లాడనుంది. గత ప్రభుత్వ పాలసీపై లోపాలున్నాయంటూ ప్రభుత్వం చెబుతోంది. డిస్టిలరీల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కొన్ని బ్రాండ్లనే అనుమతించడం వెనుక కారణాలు ఏంటి అనేది విశ్లేషించబోతోంది సర్కార్. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించింది. విడతల వారీగా విక్రయాలు తగ్గించేలా చర్యలు చేపట్టింది. కొంతకాలం తరువాత మద్యం ధరలు పెంచి కొన్ని బ్రాండ్లనే అందుబాటులో ఉంచింది. కేవలం క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమలు చేసింది. ధరలు పెంచారు, నాణ్యత లేని సరుకు విక్రయిస్తున్నారంటూ అప్పట్లోనే ఈ విధానంపై విమర్శలొచ్చాయి. కూటమి అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం అందుబాటులోకి తెస్తామని, విక్రయాల్లో పారదర్శకత ఉండేలా చూస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయబోతోంది.